తిరుపతి ఉపఎన్నికలు జరుగుతున్నాయి. మాకైతే మేము వేసేది జగన్మోహన్ రెడ్డికే, వైఎస్ఆర్ పార్టీకి వేసేది. మేము ఇంకేరే పార్టీకి, ఎప్పుడు రాజశేఖర రెడ్డి కాడి నుంచే మాది ఆ పార్టీయే. మమ్మల్ని అడగాల్సిన ఇది లేదు, ఇంకా వేరే వేరే వాళ్ళంతా ఉండరు, వాళ్ళు అడగాల్సింది. అంటే ఏం నచ్చిందండి జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన నచ్చింది. ఇప్పుడు మాకు హార్ట్ సర్జరీ, నాకు ఆయన దిగిపోయే సమయానికి నాకు వస్తే అప్పుడు ఏదో నేను అప్లికేషన్ హాస్పిటల్ ఇదంతా పంపిస్తే అయ్యో నేను ఇప్పుడు దీంట్లో లేను దిగేసినాను, కానీ నా ధర్మంగానే ఒక 5000 రూపాయలు నాకు ఇచ్చినాడు. అప్పుడు ఆయన చేసిన పనులన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు పెన్షన్లు కానీ, ఒక ఇది ఆరోగ్యశ్రీ కానీ అన్నీ కూడా బాగున్నాయి. అభివృద్ధి సచివాలయంలో ఎలా ఉన్నారండి? అందరూ ప్రజల సమస్యలను పట్టించుకుంటారు, వస్తూ ఉండరు, చూస్తూ ఉండరు. వచ్చిన వాళ్ళకి సరైన మా బాగా సమాధానం చెప్తున్నారు, చూస్తూ ఉండరు. ఈ ఊర్లో ఈదులంతా తిరిగి చేస్తున్నారు, ఏదైనా డ్రైనేజీ కానీ దాని సౌకర్యం అంతా కూడా చూస్తున్నారు, దాని అంతా కూడా బాగా చేస్తాం ఇంకా కూడా అని నేను చెప్తా ఉండరు. టీడీపీని గెలిపించే అవకాశం లేదంటారు? టీడీపీని ఎవరు గెలిపిస్తారని అంత మోసం. అప్పుడు ఏదో చెప్తారు, అసలు రుణమాఫీ చేస్తామన్నారు కదా, చేశారా? ఒక దఫా రెండు దఫాలు ఇచ్చారు, అంతే అయిపోయింది. ఆడించి నిలిచిపోయి గోల్డ్ లోన్ తీసుకున్నాం కదండి. అప్పుడు కరోనా కాలంలో మధుసూదన్ రెడ్డి గారు చేసిన సేవలు, అంత చిన్న వయసులో ఆయన చేసినాడే చాలా గొప్ప విషయం. అసలు ఆయన వయసుకు మించిన పని చేశాడు. అతి చిన్న వయసులో ఆయన ఎమ్మెల్యే అవ్వటం, నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే చేయనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన పూనుకొని చేయటం చాలా వరకు మాకు చాలా ఆనందకరం. పేదవాళ్ళకి అయితే ఆయన బియ్యం పంపిణీ ప్రతిరోజు నిత్యం ఆయన సొంత పనిలాగా చూసుకున్నాడే కానీ, అంతకుముందు 30 ఏళ్ళు ఉన్నటువంటి నాయకులు ఒకే నాయకుడు కాలాసిని పరిపాలించాడు, ఏ రోజు ప్రజల్లోకి వచ్చిందిలే. ఆయన దగ్గర పోవాలంటే 10 మందిని దాటుకొని పోవాలి, అదే మధుసూదన్ రెడ్డి దగ్గరకు పోవాలంటే ఈరోజు ఆయనకు ఒక కార్యాలయం, మనం ఆయన ఎత్తుక్కోవలేదు టైం టు టైం. అది ఆయన పరిపాలన మాకు చాలా ఆనందకరం, ఎప్పుడు మాకు ఆయన నాయకత్వం ఉండాలని కూడా కోరుకుంటున్నాం. సంక్షేమ పథకాలు చెప్పుకోలేనటువంటి, ఎవరు ఊహించిన విధంగా చేశారు ఈ జగన్ పరిపాలనలో. దాన్ని అమలు చేస్తున్నటువంటి ఈ ఎమ్మెల్యే గారు కూడా చాలా అభినందనీయం. అంటే మీకు అందుతున్నాయి సంక్షేమ పథకాలు? చాలా వరకు అందుతున్నాయి సార్. మాకు ఇప్పుడు రేషన్ కార్డు వస్తుంది, మా పిల్లలు కూడా ఉచిత చదువులు చదువుకుంటున్నారు, అమ్మ ఒడి వస్తుంది, అన్నీ బాగున్నాయి. రేపు తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదండి, డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అంటే వైసీపీని టీడీపీని గెలిపించే అవకాశం లేదు సార్? 90% లేదు, ఎటువంటి పరిస్థితిలో ఉండదు. టీడీపీ భవిష్యత్తు ఇంకా 15 ఇయర్స్ బ్యాక్ అంతే. అంటే ఈ పథకాలు అలా అమలు చేస్తున్నారు. పథకాలంటే ప్రతి ఒక్కరికి పేదవాడికి కూడా అందుబాటులో ఉండేటట్టు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు అంటుంది పథకాలు ఎక్కువ ఇచ్చేస్తున్నారు, ఎక్కువ ఇచ్చేస్తున్నారు, దీనికి ఆర్థిక భారం అంతా మన మీదనే పడుతుందని అనుకుంటున్నారు. దానికి తగినట్టే మా ముఖ్యమంత్రి గారు కానీ మా ఎమ్మెల్యే కానీ అందరూ చాలా హ్యాపీగా దానికి ఆర్థిక విధానాన్ని మలుచుకొని చేస్తున్నారు. వాళ్ళు కూడా అంత తెలివి తక్కువగా చేయటం లేదు, భవిష్యత్తును ఆలోచించే చేస్తున్నారు. వాళ్ళు చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా రేపు ప్రజల మీద భారం పడకుండానే చూసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వం దిగిపోతే పరిస్థితి ఏందనేది కాదు, ప్రభుత్వం దిగిపోతే అనే దానికి ఒకటి, దానికి ఆల్టర్నేటివ్ చూసుకొని చేస్తున్నారు నాయకులు కూడా. ఇప్పుడున్న గవర్నమెంటు రేపు జరగబోయే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ సంక్షేమ పథకాలు ఎప్పుడు ఎవరు వచ్చినా చేసేటట్టు కూడా వాళ్ళు ఆలోచించి చేస్తున్నారు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ప్రతి ఒక్క కార్మికుడి నుంచి రైతు వరకు ప్రతి ఒక్క మా బోట చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా అందుబాటులో వచ్చినటువంటి గవర్నమెంట్ ఏంటంటే ఒక వైసీపీ గవర్నమెంట్. జగన్ గారి పరిపాలనలో సంతోషంగా చాలా సంతోషంగా ఉన్నాం సార్. అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి ఇప్పుడే కదా ఆయన వచ్చారు, 1 ఇయర్ 1½ ఇయర్ అవుతుంది, 18 నెలలు అవుతుంది. ఆ 18 నెలల్లో ఆయన చెప్పలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఎన్నో ఆయన కొన్ని అయితే ఈయన చేయగలుగుతాడా లేడని ప్రజలు అనుకున్నా కూడా అవన్నీ చేస్తున్నాడు. ఆయన ప్రజలు కూడా కొన్ని నమ్మకపోయినా కూడా ఇది జరుగుతుందని నిరూపిస్తున్నాడు. అంటే చంద్రబాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలన చాలా డిఫరెంట్ సార్. ఈరోజు మా ఎమ్మెల్యే గారి దగ్గర మేము సొంతంగా పోయి మాట్లాడుతున్నాం, స్వయంగా పోయి మాట్లాడుతున్నాం. ఆ రోజు ఎమ్మెల్యే దగ్గర పోవాలంటే వాళ్ళతో 10 మందిని దాటుకొని పోవాల్సిన పరిస్థితి, 2 అవర్స్ వెయిట్ చేసినా కూడా మాకు ఉండేది లేదు. మా బాధలు కూడా చెప్పుకునే స్థితిలో ఆ రోజు లేదు. వాళ్ళు పనులు వాళ్ళు. ఈరోజు ఎమ్మెల్యే వచ్చి టైం టు టైం మనం వెయిట్ చేసి 1/2 అవర్లో మేము పోయి మా సమస్యలు చెప్పుకొని వస్తున్నాం, అందుబాటులో ఉన్నారు. ఇంతవరకు కాళహస్తిలో నాకు తెలిసి 50 ఏండ్లు 5-6 మంది ఎమ్మెల్యే అని చూశాను కాళహస్తిలో.
ఇలాంటి ఎమ్మెల్యే ఈ విధంగా ఒక ఆఫీస్ పెట్టి అన్ని సిస్టంలు ఒక దగ్గర ఏర్పరిచినటువంటి ఏ ఎమ్మెల్యే చేయడు ఇంకా చేయబోడు కూడా దీనికైతే నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎలా అందుబాటులో అంటే అక్కడ ఒక ఆఫీస్ ఆఫీస్ చుట్టూరు సెక్షన్ ఏది ఈ సెక్షన్కి ఒకరు ఈ సెక్షన్కి ఒకరు కంప్యూటర్ల ముందు నా సమస్య ఈరోజు నేను సో అండ్ సో తిరుమల పోవాలి ఏంది పరిస్థితి అంటే అక్కడ రెడీగా ఒక ఇది దానికి సంబంధించిన వాళ్ళు ఒకరుండి మాకు చెప్తారు. అదేవిధంగా మేము ఏదన్నా మా సమస్య ఉంటే ఈ విధంగా నాకు రేషన్ కార్డు రాలేదు ఇంకోటి రాలేదు గవర్నమెంట్ హాస్పిటల్ ఏదంటే అప్పటికప్పుడు ఇక్కడి నుంచి స్పందించి వాళ్ళకి ఫోన్ చేసి మమ్మల్ని ఆడిపోమంటున్నారు. విద్య భవిష్యత్తు మెట్టు ఒక మంచి ఇది కాబట్టి పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు. వాళ్ళ సార్ ఇంగ్లీష్ మీడియం అనేది లేకపోతే అతను ఎక్కడ పోయి ఉపయోగపడని చెప్పేసి ఆ పథకాన్ని తెచ్చినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్ జగన్ గారికి అది నిలిచిపోతుంది చరిత్రలో కూడా. కానీ ఇంగ్లీష్ మీడియం అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగకరం కాబట్టి దాన్ని ఈరోజు ఆయన అంత పట్టుబట్టి తీసుకొచ్చాడు. ఆయన భవిష్యత్తు ఆలోచిస్తున్నారు వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలని ప్రతిపక్షం దీన్ని విమర్శిస్తుంది. అంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు అన్నారు కదా, అంటే భవిష్యత్తు తరాల కోసం ఈయన ఈ సంక్షేమ పథకాలు ఇన్ని ఇస్తున్నారు, ఇదే గవర్నమెంట్ మళ్ళీ నిలబెడతారా ప్రజలు కలిసి? ప్రజలు నిలబెడతారు సార్ తప్పకుండా. 90% ప్రజలు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ని ఆదరిస్తారు. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఆ విధంగా ఉన్నాయి. ఈ సంక్షేమ పథకాలు కూడా ఆల్టర్నేటివ్ చూసుకొని చేస్తున్నారు వాళ్ళు. ఎక్కడ ప్రజల మీద భారం పడేటట్టు చేయరు, ప్రజల మీద భారం పడేటట్టు మాత్రం చేయరు. ఇంకోటి ఏంటంటే మేము ఇంకా గర్వించేదగ్గ విషయం ఏంటంటే ఇంత చిన్న వయసులో కూడా మా ఎమ్మెల్యే ఇంత కరోనాలో కూడా ఆయన భయపడకుండా ఆయన కుటుంబానికి కరోనా వచ్చినా కూడా ఎక్కడ రాజీ పడకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మా జిల్లాలోనే చెప్పుకోదగ్గ వ్యక్తి మధుసూదన్ రెడ్డి గారు. మీకు ఏం నచ్చిందండి జగన్ గారి పరిపాలనలో? జగన్ గారి పరిపాలనలో ఆయన రావటం రావటంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా ఆయనకు రాజకీయ అనుభవం అనేది ఏదన్నా ఉండదంటే ఆయన తండ్రి ముఖ్యమంత్రి గారు ఆ ఒక్క పాయింట్ తప్పితే ఆయనకు రాజకీయ అనుభవం ఏమీ లేకపోయినా ప్రజల దగ్గరకు వచ్చి ఆయన ఇన్ని సంక్షేమ పథకాలు ఒక ఆచరణలో పెడుతున్నాడు దాన్ని సవ్యంగా చేస్తున్నాడు అనేది చాలా గొప్ప విషయం. మధుసూదన్ రెడ్డి గారు సూపర్ అండి, చాలా నీట్గా చేస్తుంది, ఎక్సలెంట్. అతను దేవుడు, అతను నాకు తెలిసి కాళహస్తుల్లో నాకు తెలియదు చాలా ఎక్సలెంట్ చేశారు. అతను పురస్కరిస్తున్నారు, చాలా బాగుంది. అతను పరిపాలన ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే అతను మనకి ఇప్పుడు వైసీపీ రాకముందులో కూడా 2 రూపీస్ భోజనం కూడా పెట్టించారు, 2 రూపాయలు భోజనం పెట్టించారు. చాలా బాగుంది, చాలామంది భోజనం తిన్నారు 2 రూపాయలు భోజనం వల్ల చాలామంది బాగుపడ్డారు. ఇప్పటికి కూడా ఈ లాక్డౌన్ నుంచి బ్రేక్ చేశారు కానీ ఎక్సలెంట్, సూపర్. అతను పరిపాలన ఎక్సలెంట్గా ఉంది. మధుసూదన్ రెడ్డి మాత్రం సూపర్, అతను సార్ మాత్రం ఎక్సలెంట్ చేశారు. వాలంటీర్ కూడా బాగానే చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు, నీట్గా చేస్తున్నారు. లేదు లేదు అలాంటిది ఏం లేదు. నాకు తెలిసి అతను సూపర్ అండి.